రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి బద్వేల్ వైసీపీ అభ్యర్థి సుధాకు ప్రజలు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు ప్రజలను కోరారు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికల్లో భాగంగా పోరుమామిళ్ల పట్టణంలోని మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా సుధమ్మ గారికి అత్యధిక మెజార్టీ గెలిపించాలని చెప్పబోతుంది మంచి ఉద్దేశంతో మా నాయకులు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సిద్ధారాఘవరావు కావచ్చు, మా గెదలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు, అదేవిధంగా మా ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ గారైన కుప్పం ప్రసాద్ గారు, మా ఎన్వైరాన్మెంట్ చైర్మన్ గారైన గుబ్బా చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కరుణాకర్ గారు, ఇతర నాయకులంతా కలిసి గత నోటిఫికేషన్ వచ్చిన దాని నుంచి కూడా ఈ యొక్క బద్వేలు, పూర్మామిళ్ళ, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా ప్రచారం కోసం పర్యటించడం జరుగుతుంది. నిన్న ఈరోజు నేను కానీ అన్నారాంబాబు గారు కానీ సిద్ధారాఘవరావు అందరం కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. దాంట్లో జగనన్న కాకపోతే ఎవరికి ఓటేస్తాం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని 100% మేము ఈ యొక్క బద్వేల నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క బద్వేల నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాలని చెప్పి ఒక చక్కటి ప్రణాళిక వేసుకొని దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ అప్పట్లో ఆయన అకాల మరణం చెందడంతో ఈ బద్వేల నియోజకవర్గాన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా కూడా గాలి వదిలేసడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు 130 కోట్లతో ఈ యొక్క బద్వేల నియోజకవర్గాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి అనేక చర్యలు చేపట్టడం జరిగింది. దాన్ని పూర్తిగా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఏదైతే మా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అత్యధికంగా 175 నియోజకవర్గాల కంటే కూడా బద్వేల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే దానికి ప్రజలందరూ కూడా దాన్ని విశ్వసిస్తున్నారు. అదేవిధంగా ఈ ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ ఫస్ట్ పోటీ చేస్తామని చెప్పడం, తర్వాత అభ్యర్థి దొరక్క వెనక్కి వెళ్ళిపోవడం కూడా మనం చూసాం. జనసేన పార్టీ కూడా మేము పోటీ పెట్టమని చెప్పడం, మళ్ళీ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పడం, అనేక రకాలుగా వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ చేయడం. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది, ఇతర నాయకులు కూడా కొంతమంది పోటీ చేస్తున్నారు. కానీ ఈరోజు ఓటర్ మహాశైలందరికీ కూడా ఈరోజు బద్వేలు కానీ ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కేవలం వైఎస్ఆర్సీపీకి మాత్రం ఓటు వేస్తేనే అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఈరోజు ఉదయం నేను చూశాను, మధ్యాహ్నం చూశాను, కేంద్ర మంత్రులు వచ్చారు, రాష్ట్ర అధ్యక్షులు వచ్చారు, ఇతర నాయకులు కూడా చాలామంది వచ్చారు. వాళ్ళు కూడా ఉదయం నుంచి నేను చూశాను చాలా చోట్ల, మీకు అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ పోయినప్పుడే అని చెప్పాలి. నేను భారతీయ జనతా పార్టీ నాయకుల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఏదైతే వెంకటేశ్వర స్వామి సాక్షిగా నరేంద్ర మోడీ గారు, వెంకయ్య నాయుడు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నాయుడు గారు ఇంతమంది కలిసి వెంకటేశ్వర సాక్షిగా చెప్పిన ప్రత్యేక హోదాని ఎందుకు ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఇవ్వడానికి సంకోచిస్తున్నారు? అదేవిధంగా స్టీల్ ప్లాంట్ని, ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనే నినాదంతో ముందుకెళ్తున్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారు? రైల్వేల్ని ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారు? కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడలేదు? రైల్వే జోన్ గురించి ఎందుకు మాట్లాడలేదు? విభజన హామీల్లో ఏ ఒక్క హామీనైనా సరే భారతీయ జనతా పార్టీ నెరవేర్చిందా? ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులకి ఆంధ్ర రాష్ట్రంలో ఓటు హక్కు అడిగే నైతిక వ్యవహారం కూడా లేదు వాళ్ళెవరికి కూడా. నేను బద్వేల్ ప్రజానీకానికి నేను విన్నపించుకుంటున్నాను, భారతీయ జనతా పార్టీ నాయకులు మీకోసం ఓటుకు వస్తే మీరెందుకు మాకు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు? మాకు కడపకు ఉప్పు ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వట్లేదు? మా స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మేస్తున్నారు అని చెప్పి సమాధానం అడగండి. వాళ్ళని ప్రశ్నించండి, వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తేనే వాళ్ళు దారిలోకి వస్తారు. ఎందుకంటే తిరుపతి ఎన్నికల్లో చూసాం హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు సంపాదిద్దామని చెప్పని
అక్కడున్న ఎంపీ క్యాండిడేట్ మీద ఈ ప్రభుత్వం మీద అనేక రకాలుగా బురదలు దాడే ప్రయత్నం చేశారు. కానీ తిరుపతి ప్రజానికం డిపాజిట్ కూడా లేకుండా భారతీయ జనతా పార్టీని అక్కడ ఓడించడం జరిగింది. మళ్ళీ ఇది ఇక్కడ కూడా డిపాజిట్ కాదు, దేనికి కూడా పనికిరాని ఓటింగ్ శాతం వస్తుంది వాళ్ళకి. ఈరోజు ప్రజానికం అంతా కూడా బద్వేలు ప్రజానికం అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంత మెజార్టీ వస్తుందో చూసుకోవాలి తప్ప గెలుపు అనేది నల్లేరు మీద నడక నడుస్తుంది. దయచేసి ఓటర్ మహాశైలందరూ కూడా 30 తారీఖు నాడు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని చెప్పి నేను విన్నపించుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలి ఓటు బూత్కి, పోలింగ్ బూత్కి వెళ్ళాలా, ఓటు వేయాలా, భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పాలి అందరు కలిసి. ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి నాయకులుగా సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి ఇద్దరు కూడా ఏదో డబ్బులతో ఇక్కడ డబ్బులతో గెలవచ్చు అనే ఒక ధీమాతో ముందుకెళ్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాల ముందు, జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి ముందు వీళ్ళిద్దరూ కూడా దేనికి పనికి మాలు. వీళ్ళిద్దరూ కూడా ఈరోజు కేంద్ర మంత్రి వచ్చాడు. కేంద్ర మంత్రి వచ్చినప్పుడు నేను ఈ బద్వేలు నియోజకవర్గానికి మేము కేంద్రం నుంచి విధి చేస్తాము, కేంద్రం నుంచి మేము ఈ విధంగా సపోర్ట్ చేస్తామని చెప్పాల్సింది పోయి ఈ ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే విధంగా మాట్లాడారు తప్ప, ఈరోజు మేము చెప్తున్నాం మా అమ్మ ఒడి కార్యక్రమం చూసి మాకు ఓటేయండి, ఇవాళ మేము ఇల్లు వచ్చే స్థలం ఇళ్ళ స్థలాలు చూసి మాకు ఓటేయండి, అదేవిధంగా మేము జగనన్న విద్యా కానుక చూసి మేము అడుగుతాం, చేయుత చూసి అడుగుతాం, జగనన్న తోడు చూసి అడుగుతాం, ఇట్లా మేము ఇచ్చిన పథకాలు చూసి ఓటు అడుగుతున్నాం తప్ప ఏదో నరేంద్ర మోడీ గారినో భారతీయ జనతా పార్టీని తిట్టో చంద్రబాబు తిట్టో మేము ఓటు అడగం. మీకు కూడా భారతీయ జనతా పార్టీ కనుక అటువంటి సత్తా ఉంటే మేము ఈ రాష్ట్రానికి ఇవి ఇచ్చాము అని చెప్పండి తప్ప, ఏదైతే మా రాష్ట్రానికి రావాల్సిన జిఎస్టీ ద్వారానే సరిగ్గిచ్చే పరిస్థితి లేదు, అదేవిధంగా విభజన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయని వాళ్ళు, ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఓటు అడిగే నైతిక అర్హత లేదు అనేది నా యొక్క భావన. కేంద్ర మంత్రులు అందరూ రమ్మని చెప్పండి ఇక్కడికి, వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి మేము చేస్తామని చెప్పండి తప్ప, ఆంధ్ర రాష్ట్రాల ప్రజల్ని కనుక మీరు మోసం చేయాలని చూస్తే కాంగ్రెస్కు పట్టిన గది కంటే కూడా దారుణంగా మీకు గట్టి పడుతుందని చెప్పని తెలియపరచుకుంటూ, దయచేసి బద్వేలు ప్రజానికం అంతా కూడా 30 తారీఖు నాడు స్వచ్ఛందంగా ఓటేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని చెప్పని నేను మనసుపూర్తిగా కూడా కోరుకుంటాను. ప్రచారం నిమిత్తం ఇక్కడికి పెద్దలు మంత్రి వారిలో ఎల్లప్పటి శ్రీనివాస్ గారు, అలానే ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ప్రసాద్ గారు, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ చైర్మన్ గొప్ప చంద్రశేఖర్ గారు అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మేమంతా కూడా నిన్న ఈరోజు బద్వేలు టౌన్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ఎవరో రిమైనింగ్ స్టేట్స్ ముఖ్యమంత్రులు కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది. అందువల్ల రాష్ట్ర ప్రజానీకం ఒక కడప జిల్లా కాదు 13 జిల్లాల్లో కూడా ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో మంచి చర్చ జరుగుతూ ఉంది. అందువల్ల బద్వేలు కానీ ఇటు పౌరుమానులు కానీ రిమైనింగ్ ఆల్ మండల్స్లో ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి మంచి అండదండలు ఉన్నాయి. తప్పకుండా భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. తప్పకుండా కూడా డాక్టర్ సుధా గారిని మంచి మెజార్టీతో బద్వేలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా ఇక్కడ ప్రజానీకానికి అప్పీల్ చేస్తాను. కారణం ఏంటంటే ఇక్కడ చేసిన అక్కడ అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా వారు కావాలని కోరుకునే పరిస్థితి ఉంది. అందువల్ల ప్రజలందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని రేపు ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధా గారిని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తున్నాను. ఈరోజు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వారిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్క కార్యక్రమం కానీ అన్నీ కూడా ప్రజలన్నీ అందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా వారు ఇచ్చే సంక్షేమ పథకాలకి మేము ఎప్పుడు ఓటేయాలని వారు కూడా ఎదురు చూసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది. ఖచ్చితంగా 30వ తేదీ 100% మెజార్టీతో గెలవటం ఖాయమని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ఈ ప్రాంతంలో బద్వేలు నియోజకవర్గంలో మన మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో, సిద్ధా రామారావు గారితో, అన్నా రాంబాబు గారితో, మన కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ గారితో, ఆర్వేసి పెద్దలైనటువంటి కరుణాకర్ గారితో మేము ఈ నియోజకవర్గంలో అంతా పర్యటించడం జరిగింది. బద్వేలులో కానీ
పూర్వామిడిలో కానీ కలసపాడులో కానీ మేము ఎక్కడికి వెళ్ళినా మేము వేసేది ఓటు వైఎస్ఆర్సీపీకే కదా, మీరంతా ఎందుకు కష్టపడుతున్నారు, ఎందుకు తిరుగుతున్నారు అన్నాడు. మమ్మల్ని ప్రశ్నించడం చూస్తుంటే అసలు ఈ నియోజకవర్గంలో ఎలక్షన్స్లో పోటీ అనేది లేదు అనేది మా భావన. ఎందుకంటే ఏ ఇంటికి పోయినా మాకు జగనన్న దగ్గర నుంచి మాకు లబ్ధి చెందింది, ఈ రకమైన స్కీమ్ వచ్చింది, మా పిల్లలు ఇట్లా ఆనందంగా ఉన్నారు, మాకు ఏ రకంగా కూడా జగనన్నకి తప్ప ఇంకెవరికి వేస్తాం ఓటు అని మమ్మల్ని ప్రశ్నించే పరిస్థితి చూస్తూ ఉంటే, ఈ నియోజకవర్గంలో నాకు తెలిసి గతంలో 45,000 మెజారిటీ వచ్చింది వెంకట సుబ్బయ్య గారికి. వారు చనిపోయిన తర్వాత ఇప్పుడు సుధా గారికి నా ఉద్దేశం 100,000 పైచిలుపు తప్పనిసరిగా ఓటే ఓటింగ్ శాతము బట్టే మెజారిటీ 100,000 మినిమం తగ్గకుండా ఓటింగ్ శాతం పెరిగిందంటే 120 కావచ్చు 130 కావచ్చు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ నాకు తెలిసి 2,000 కూడా దాటలేదు. ఈసారి నాకు 2,000 దాటుతుందని కూడా నాకు నమ్మకం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఎందుకో తిరుగుతున్నారు మరి మాకు అర్థం కావట్లేదు. రాష్ట్రంలో కేంద్రంలో ఉండే అందరు పెద్దలను తీసుకొచ్చి కొద్దిగా ఏదో షో చేస్తూ ఏదో ఒక రూపంలో ఇందాక పెద్దలు మంత్రివర్యులు చెప్పినట్టుగా ఆదినారాయణ రెడ్డి గారు కానీ లేకపోతే సీఎం రమేష్ గారు కానీ వాళ్ళ డబ్బులతో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రజల మనోభావాల్ని దెబ్బతీయడానికి కానీ లేకపోతే ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ వాళ్ళ ఆటలు సాగవు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో 100,000 ఓట్లు తగ్గకుండా గెలుస్తుంది డాక్టర్ సుధమ్మ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు ఇచ్చుకున్నాను.